కాకినాడ ఏఎంజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్ కృతిక శుక్లా విద్యాశాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఇక తొలుత కలెక్టర్ కృతిక శుక్లా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డిఈఓ కేఎన్విఎస్ అన్నపూర్ణ సైన్స్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్ స్టాల్ను ప్రారంభించి విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం, సివి రామన్ వంటి గొప్ప శాస్త్రవేత్తలు మన దేశానికి మంచి పేరు తెచ్చారని, వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. మూడు నాలుగు తరగతుల నుంచే విద్యార్థులు సైన్స్ పై ఆసక్తి పెంచుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని అన్నారు. సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు మేధో మథనం చేసేలా చూడాలని అన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో ప్రయోగాలను అవసరమైన ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయని, 3D ప్రింటర్స్, 3D స్కానర్లు వంటివి ఉన్నట్లు తెలిపారు. పాఠశాలల ప్రయోగశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక ప్రస్తుతం జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో లేజర్ సెక్యూరిటీ సిస్టమ్, రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్, హైడ్రాలిక్ వంతెన వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించినట్లు తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టులను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ బృందాన్ని ఎగ్జిబిషన్ కు పంపనున్నట్లు వెల్లడించారు. నేడు పర్యావరణ పరంగా వివిధ సమస్యలు ఎదురవుతున్నాయని, వీటి పరిష్కారాలపై దృష్టి సారించేలా సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని అన్నారు. అంతరిక్ష రంగానికి సంబంధించి ఉపగ్రహాలు, వాహక నౌకలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి ఆ దిశగా ప్రాజెక్టులు రూపొందించేలా ప్రోత్సహించాలని అన్నారు. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో ఉత్తమ ప్రాజెక్టులుగా ఎంపికైనవి రాష్ట్ర స్థాయికి పంపనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇక ఈ విద్యా వైజ్ఞానాన్ని ప్రదర్శనలో భాగస్వాములైన విద్యార్థులు గైడ్ టీచర్లకు అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వినీల్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు డి సుభద్ర, ఆర్జే డేనియల్ రాజు, ఏఎంజీ స్కూల్ కరస్పాండెంట్ రేనే వేదం, కే మొహంతి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మన స్కూల్ స్టూడెంట్స్లో, విద్యార్థులు సైన్స్ మీద ఆసక్తి పెంచుకోవడానికి వాళ్ళకి ప్రొజెక్ట్స్, ఈ రకంగా ప్రొజెక్ట్స్ టార్గెట్గా ఇవ్వడం చాలా అవసరం. సైన్స్ అయితే మన దేశంలో చూస్తే మంచి సైంటిస్ట్ సివి రమన్ గారు, అబ్దుల్ కలాం గారు, మ్యాథమెటిషియన్స్, ఆర్యభట్ అంత అందరూ ఇక్కడైనా పుట్టారు. ప్రపంచం మొత్తంలో వాళ్ళకి సైన్స్ మీద చాలా మంచి పెట్టుబడి ఉంది కాబట్టి మంచి పేరు వచ్చింది మన దేశంకి. సో అదే రకంగా పిల్లలకి, విద్యార్థులకి ఈ 4th క్లాస్ 3rd క్లాస్ నుంచినే సైన్స్ మీద ఎక్కువ ఎక్స్పోజర్ ఇచ్చి వాళ్ళకి, అంటే సైన్స్ మీద మీరు అనుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ప్రాబ్లం చూడాలి. వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే యాజ్ ఆఫ్ నౌ. ఈ రోజు కాకినాడ జిల్లాలో ఏఎంజీ స్కూల్ ప్రెమిసెస్ లో డిస్ట్రిక్ట్ సైన్స్ ఎగ్జిబిషన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 2 డేస్ అంటే 22nd and 23rd ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ జరుపుకుంటున్నాము. ఇది భాగంగా ప్రతి మండల్ నుంచి 5 ప్రొజెక్ట్స్, అంటే టోటల్ 105 ప్రొజెక్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. పిల్లలు చాలా ఆసక్తితో, చాలా మోటివేషన్తో ఈ ప్రొజెక్ట్స్, అంటే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ మనకి 49 స్కూల్స్ శాంక్షన్ అయి ఉన్నాయి కాబట్టి అక్కడ చాలా టైం స్పెండ్ చేసి ఇన్నోవేటివ్ ప్రొజెక్ట్స్ ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. సో ఎవరెవరు ఇక్కడ నుంచి బెస్ట్ ఉన్నారు, 5గురిని స్టేట్ లెవెల్ ఎగ్జిబిషన్కి కూడా పంపించడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్, అంటే జిల్లా వాసులు అందరూ వచ్చి ఈ పిల్లలని, స్టూడెంట్స్ని ప్రోత్సహించాలి. ఇది కాకుండా స్కూల్స్ ఆల్సో, అంటే ఇంతమంది ఇంత మంచి పని స్టూడెంట్స్ చేస్తున్నారు, వాళ్ళతో మిగతా వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు కాబట్టి స్కూల్స్ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రొజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇంకా చాలా ప్రొజెక్ట్స్కి ఎస్కలేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, అంటే కొత్త ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఇక్కడికి పంపించడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఈ ప్రొజెక్ట్స్ పైలట్గా కనీసం మన జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తే దానికి ఇంకా స్కోప్ ఏంటి తెలుస్తుంది కాబట్టి వాళ్ళని కూడా ఇక్కడికి పంపించడం జరుగుతుంది. ఈ పిల్లలు చాలా మంచిగా, అంటే టీచర్స్ కూడా, సైన్స్ టీచర్స్ కూడా చాలా మంచిగా ఇక్కడ ఈ రోజు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాను. పీపీపీ మోడ్ లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, ఎందుకంటే లాస్ట్ స్టేజ్ లో ఉంది అది రన్ చేయడానికి ఇప్పుడు టెండర్ పిలుస్తున్నాము.